అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ కోసం మరొక మంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఫ్రెండ్స్. అన్నీ కూడా పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలే అన్నమాట. 7వ తరగతి 10వ తరగతి ఏదైనా డిగ్రీ అర్హతలు కలిగినటువంటి వాళ్ళు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 1 రూపాయి దరఖాస్తు ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. నేను ఈ వీడియోకి స్టార్టింగ్లోనే చెప్పేస్తున్నా, ఈ ఉద్యోగాలు వచ్చేసి విభిన్న ప్రతిభావంతుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ని విడుదల చేయడం జరిగిందనమాట. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించుకోండి. కాకపోతే ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి విద్యార్హతలు ఏంటి, ఏ జిల్లా నుంచి ఈ నోటిఫికేషన్ విడుదలైంది, ఏజ్ ఎంత ఉండాలి, కంప్లీట్ డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నాం. వివరాలకు వెళ్లే ముందుగా ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్సే మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటాయి. అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా గవర్నమెంట్ జాబ్స్కు సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతుల బ్యాక్లాగ్ ఉద్యోగాల ప్రకటన అనేసి రావడం జరిగిందనమాట. అంటే విభిన్న ప్రతిభావంతుల బ్యాక్లాగ్ పోస్టులు వచ్చేసి వికలాంగులకు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. కేవలం దివ్యాంగులకు కేటాయించినటువంటి బ్యాక్లాగ్ పోస్టులు ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా కడప జిల్లా నుంచి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. కడప జిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాల్సింది ఉంటుందన్నమాట. మార్చి 25వ తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సింది ఉంటుంది. అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సినటువంటి అడ్రస్ వచ్చేసి కొత్త కలెక్టరేట్లోని డి బ్లాక్లో విభిన్న ప్రతిభావంతులు హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆ చోట వచ్చిందో అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయాల్సింది ఉంటుందన్నమాట. కడప జిల్లాలోని కడప కొత్త కలెక్టరేట్ ఆఫీస్లో ఈ అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయాలి. ఇంకా ఈ పోస్టులు ఎవరెవరికి రిజర్వ్ చేశారనే డీటెయిల్స్ని ఇక్కడ ఇచ్చారు. అందులకు బదిరులకు, శారీరక వికలాంగులకు అన్నిటికీ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని పర్టికులర్ ఉంటాయన్నమాట. ఏ పోస్టు ఏ కేటగిరీ అభ్యర్థులకి రిజర్వ్ చేశారనే డీటెయిల్స్ అన్నీ మీరు పర్టికులర్ చూసుకోవచ్చు. ఇంకా విభాగాల వారిగా పోస్టుల వివరాలు తీసుకుంటే కన్నా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. ఒక పోస్ట్ అయితే ఉంది. ఈ పోస్టుకి ఏదైనా డిగ్రీ అర్హత కలిగినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్ట్ వచ్చేసి అందులకు రిజర్వ్ చేశారనమాట. ఈ ఒక పోస్టుని అందులో కూడా మహిళా అభ్యర్థులకు రిజర్వ్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే జూనియర్ అకౌంటెంట్ పోస్టులు ఉన్నాయి. జూనియర్ అకౌంటెంట్ పోస్ట్ కూడా ఒక పోస్ట్ ఉంది. ఈ పోస్ట్ వచ్చేసి జనరల్ అభ్యర్థులకి అయితే రిజర్వ్ చేశారు. అది శారీరక విభిన్న ప్రతిభావంతులకు సంబంధించి ఈ పోస్ట్ అయితే రిజర్వ్ చేయడం జరిగింది. జూనియర్ అకౌంటెంట్ పోస్ట్కి వచ్చేసి ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగి ఉండి ఆఫీస్ ఆటోమేషన్ కంప్యూటర్ కోర్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదంటే కన్నా బీసీఏ అంటే కన్నా బ్యాచిలర్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ కోర్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ కంప్యూటర్స్ కానీ అలాగే బీకామ్ కంప్యూటర్స్ కానీ బీఏ కంప్యూటర్స్ కోర్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. తర్వాత వచ్చేసి టైపిస్ట్ పోస్టులు ఉన్నాయి. టైపిస్ట్ పోస్టులు మొత్తం 3 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ పోస్టుకు వచ్చేసి ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగి ఉండి టైపింగ్ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. టైప్రైటింగ్ నందు హయ్యర్ ఉత్తీర్ణత ఉండాల్సింది ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించుకోండి. తర్వాత వచ్చేసి జూనియర్ స్టెనో పోస్టులు ఉన్నాయి. ఈ జూనియర్ స్టెనో పోస్టులకు కూడా ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండి కంప్యూటర్ నాలెడ్జ్తో పాటుగా టైపింగ్ నాలెడ్జ్ కూడా ఉండాల్సింది ఉంటుంది అనమాట. హయర్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సింది ఉంటుంది. ఈ జూనియర్ స్టెనో పోస్ట్ కూడా ఒక పోస్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్. టైపిస్ట్ పోస్టులు మాత్రం 3 ఉన్నాయన్నమాట. ఇవి డిఎస్సీ పరిధిలోకి వచ్చే పోస్టులు అనమాట. అంటే డిఎస్సీ పరిధిలోకి వచ్చే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ పరిధిలోనికి వచ్చేటటువంటి ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలన్నిటికీ కూడా ఎటువంటి రాత పరీక్ష ఉండదన్నమాట. మీకు వచ్చినటువంటి మెరిట్ మార్కులను ఆధారంగా చేసుకునేసి అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు. కానీ డిఎస్సీ పరిధిలోనికి రానటువంటి ఉద్యోగాలు టోటల్గా 18 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు విద్యార్థులు వచ్చేసి 10th క్లాస్ 5వ తరగతి 7వ తరగతి అర్హతలు కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక్కడ ట్రేసర్ పోస్టులు అనేసి ఉన్నాయి. ట్రేసర్ పోస్టులకు వచ్చేసి ఐటీఐలో సివిల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. 10th క్లాస్ కంప్లీట్ అయ్యింది ఐటీఐ సివిల్ ట్రేడ్ కోర్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. 7వ తరగతి అర్హతతో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. టోటల్గా 3 పోస్టులు ఉన్నాయి. 7th క్లాస్ క్వాలిఫికేషన్ అలాగే
వాటర్ కమ్ వాచ్మెన్ పోస్టు ఒక పోస్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ పోస్ట్కి 5వ తరగతి అర్హత ఉండాల్సిందే ఉంటుందన్నమాట. తర్వాత ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టులు ఒక పోస్ట్ అయితే ఉంది. ఈ పోస్ట్కి వచ్చేసి ఇంటర్మీడియట్ తర్వాత 1 సంవత్సరం ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదంటే కనుక 10వ తరగతి కంప్లీట్ అయిపోయింది, 2 సంవత్సరాల ల్యాబ్ టెక్నీషియన్ DMLT కోర్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ అర్హతల్లో ఏదో ఒక అర్హత కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదంటే డిగ్రీలో BSCలో మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. తర్వాత ఫీల్డ్మెన్ పోస్టులు అయితే ఒక పోస్ట్ అయితే ఉంది. ఈ పోస్ట్కి వచ్చేసి మస్ట్ హ్యావ్ పాస్డ్ SSC అనేసి ఇవ్వడం జరిగింది. 10th క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. తర్వాత PH వర్కర్ పోస్టు 4 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ PH వర్కర్ పోస్టులు 4 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు వచ్చేసి 7వ తరగతి అర్హత కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే టెక్నికల్ సబార్డినేట్ పోస్టులు 1 పోస్ట్ ఉంది, 7వ తరగతి అర్హత. స్వీపర్ పోస్టులు 2 పోస్టులు ఉన్నాయి, 7వ తరగతి విద్యార్హత. తర్వాత ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2 పోస్టులు అయితే 1 పోస్ట్ ఉంది. ఈ పోస్టుకు వచ్చేసి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత కలిగి ఉండి D Pharmacy కోర్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత డ్రైన్ క్లీనర్ పోస్టులు 1 పోస్ట్ ఉంది, ఈ పోస్ట్కి 7వ తరగతి విద్యార్హత అన్నమాట. తర్వాత ట్రాక్టర్ వర్కర్ పోస్టులు 1 పోస్ట్ ఉంది, ఈ పోస్ట్కి 7th క్లాస్ క్వాలిఫికేషన్. తర్వాత రోడ్ గ్యాంగ్ లీడర్ పోస్టు 1 పోస్ట్ అయితే ఉంది, ఈ పోస్ట్ కూడా 7th క్లాస్ అర్హత కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, మొత్తం ఈ నోటిఫికేషన్ ద్వారా 24 పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు అన్నమాట, అన్ని ప్రభుత్వ ఉద్యోగాలే. అయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరికైతే ఏ పోస్టులను కేటాయించారో ఆ పోస్టులకు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 52 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇక్కడ ఇచ్చినటువంటి DSC పరిధిలోనికి రానటువంటి పోస్టులన్నిటికీ సెలక్షన్ ప్రాసెస్ ఏ పద్ధతిలో ఉంటుందంటే కనుక అభ్యర్థుల యొక్క వయసుకి 20 మార్కులు గ్రేస్ మార్కులు ఇస్తారు. అలాగే 20 మార్కులు వచ్చేసి వైకల్యంలో ఉన్నటువంటి శాతానికి సంబంధించి 20 మార్కులు గ్రేస్ మార్కులు ఇస్తారనమాట, వైకల్య శాతానికి సంబంధించి. అలాగే తర్వాత ఎంప్లాయ్మెంట్ సీనియారిటీకి సంబంధించి 10 మార్కులు అయితే గ్రేస్ మార్కులు అయితే ఇవ్వడం జరుగుతుంది, వెయిటేజ్ మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా 50 మార్కులకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది, రాత పరీక్ష ఉండదన్నమాట. ఈ 50 మార్కులకి ఎవరికైతే మెరిట్ వచ్చి ఉంటుందో ఆ మెరిట్ వచ్చినటువంటి అభ్యర్థుల్ని సెలెక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఇది నోటిఫికేషన్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకునేసి పూర్తి వివరాలన్నీ చదువుకునేసి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోండి. అలాగే అప్లికేషన్ ఫామ్తో పాటుగా ఏ సర్టిఫికెట్స్ పంపాలి అనే డీటెయిల్స్ అన్నీ కూడా నోటిఫికేషన్లో క్లియర్గా తెలుగులోనే ఇచ్చారనమాట. పూర్తి వివరాలని చదువుకునేసి 25వ తారీఖు లోపు దరఖాస్తు చేసుకోండి. ఇందాక నేను చెప్పినటువంటి అడ్రస్లో అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయాల్సింది ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి.